ఏలూరు సమస్యలకే వద్దాం. 300 మంది స్పృహ కోల్పోయారు కదా మనకి, 300 మంది జబ్బులు వచ్చి పడిపోయారు, ఒకరోజు పడిపోయారు, 300 మర్చిపోయారా మీరు అందరూ? మీకు గుర్తుందా అది? కోల్పోతే ఈ రోజుకి దాని మీద రిపోర్ట్ లేదు. 300 మంది ఎందుకు మూర్చపోయారు, ఎందుకు కొట్టుకున్నారు, ఎందుకు కింద పడిపోయారంటే ఒక్క ప్రభుత్వం ఒక్క ఎమ్మెల్యే కూడా ఈ రోజు దాకా దాని మీద రిపోర్ట్ ఇవ్వలేదు. మళ్ళీ రేపొద్దున భవిష్యత్తులో మీరందరికీ ఆరోగ్యాలు బాగుండాలి కదా, ఎందుకు పడిపోయారని మీరు తెలుసుకోకపోతే ఎట్లా? అది ప్రభుత్వం బాధ్యత కదా. ఒకటే మీరు నమ్మండి, బుగ్గలు నిమిడితే కౌగిలించుకుంటే ఆ నాయకులను దయచేసి నమ్మద్దు. మీరు మాటలతో గారడీ చేసేవాళ్ళు నమ్మద్దు. మీరు నమ్మాల్సింది చేతల్లో నిలబడేవాడిని మీరు చూసి మీరు నమ్మండి. అలాగే ఏలూరు ఐఏఎస్ జాయింట్ కలెక్టర్ అరుణ్ బాబు గారు మన నగరపాలక సంస్థలో ఎన్ని అక్రమాలు జరిగినాయి, ఈ నగరపాలక సంస్థలో ఎన్ని అక్రమాలు జరిగాయని చెప్పి దాదాపు 1800 పేజీల రిపోర్ట్ రాస్తాడని. 1800 పేజీల రిపోర్ట్ రాస్తే ఈ రోజు దాకా దాని గురించి మాట్లాడలేదు. ఒక నిజాయితీ గల అధికారి మాట్లాడితే పంపించేశారు బయటికి, ట్రాన్స్ఫర్ చేసి పంపించేశారు. అది ప్రభుత్వం చేస్తుంది. ఇందాక మీకు చెప్పాను ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్ 300 పడకది. మీకేం చేశారు చెప్పండి? డాక్టర్స్ లేరు, మెషిన్స్ లేవు, సరైన సదుపాయాలు లేవు, మన సరైన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉందా? ఇట్స్ అ డ్రీమ్. అది ఏలూరుకి ఎప్పటి నుంచి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఒకటి ఉండాలని దాన్ని ఎవడు పట్టించుకోలేదు. ఇది కేంద్ర అమృత్ పథకంలో డబ్బులు ఇచ్చారు, గ్రాంటెడ్ 37 కోట్ల పైన. ఈ రోజున మీరు భవిష్యత్తులో మురుగునీరు బయటకు వస్తుందంటే ఈ ప్రభుత్వం చేయలేకపోవడం. ఎందుకు చేయలేకపోతుంది? డబ్బుల్లో కాంట్రాక్ట్లు తినేయాలి, కాంట్రాక్ట్ కుదరలేదు, డబ్బులు పనులు జరగట్లా మీరు మురికిలో ఉంటామన్నారు. ఎలా దోచేస్తారని చెప్పడానికి ఏలూరులో ఇతను చెప్తాడు క్లాస్ వార్, క్లాస్ వార్ అని చెప్తాడు ఈ మనిషి, పెద్ద మనిషి. క్లాస్ వార్ అంట, క్లాస్ వార్ అంటే పేదల్ని దోచుకోవటం కదా. మన ఏలూరులో పేదల ఇళ్ళు, పేదల నిర్మాణానికి అనంతపురం నుంచి వచ్చిన ఒక వైసీపీ నాయకుడు 100,000 రూపాయలకి ఇల్లు కట్టిస్తానని చెప్పి ప్రతి పొదుపు సంఘాలు, మహిళా పొదుపు సంఘాల దగ్గర 35,000 తీసేసుకున్నాడు ఈ వ్యక్తి, తీసుకొని జెండా ఎత్తేశాడు. ఇప్పుడు దాకా ఎవడు మాట్లాడలేదు, ఒక్కడు మాట్లాడలా. మీకు డిగ్రీ కాలేజ్ ఉంది కదా, మీ డిగ్రీ కాలేజ్ సొంత బిల్డింగ్ ఉందా? ఇక్కడ ఏలూరు డిగ్రీ కాలేజ్ బిల్డింగ్ ఉందా? ఎందుకు లేదు? 80 కోట్ల ప్రతిపాదనలు ఉన్నాయే, ఎందుకు ప్రతిపాదనలు మీకు ఇవ్వలేదు డబ్బులు? మీరు ఒకసారి ఆలోచించండి. నిమ్మ రైతులకి ఉదాహరణ రైతాంగం ఉంది, మనకి నిమ్మ పంట ఎక్కువ, రోజుకి దాదాపు 500 టన్నులు వస్తాయి సీజన్లో. దానికి వాళ్ళకి ఇది లేదు, సరైన ధర ఉండదు, నష్టపోతూ ఉంటారు, స్టోరేజ్ ఫెసిలిటీస్ లేవు. దీని గురించి ఒక్కడు మాట్లాడు, ఏదైనా మాట్లాడితే పవన్ కళ్యాణ్ బూతులు తిట్టాలి, పవన్ కళ్యాణ్ ఇంట్లో వాళ్ళని తిట్టాలి, పవన్ కళ్యాణ్ తల్లిని తిట్టాలి, పవన్ కళ్యాణ్ భార్యను తిట్టాలి. లేని భార్యను పట్టుకురండి సన్నాసులారా. క్లాస్ వార్ అని మాట్లాడతారు వైఎస్ జగన్. 118 సంవత్సరాల కృష్ణా జూట్ మిల్ ఉంది, 3,000 మంది పనిచేస్తున్నారంటే దాదాపు 10,000 మంది ఆధారపడి ఉన్నారు కృష్ణా జూట్ మిల్ మీద. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, 10,000 మంది. దానికి అనుబంధంగా ఉండే పరిచిన చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు. బిల్లు మూసేస్తే ఎవరు ఎందుకు మాట్లాడలా, ఎందుకు దాని గురించి యాజమాన్యంతో మాట్లాడలా, ఎందుకు వాళ్ళకి అండగా నిలబడలా, ఎందుకు చేయలేదు? ఇంట్రెస్ట్ లేదు. మీరు ఓట్లేశారు, అందరూ అతను తిరగగానే అందరూ నమ్మి ఓట్లేశారు. యువత ఓటేశారు, పెద్దలు ఓటేశారు, కార్మికులు పట్టుకొట్టాడు. ఈరోజు నేను కార్మికుల కోసం మాట్లాడుతూ ఉంటే నన్ను కూర్చొని పెద్ద మనిషి, నేను క్లాస్ వారిని రిప్రజెంట్ చేస్తున్నానంట. పేదల కడుపు కొడుతుంది జగనా నేనా మీరు చెప్పండి. ఇక్కడ ప్రతిసారి ఏ నియోజకవర్గంకి వెళ్ళినా, ఏ పార్టీ ఎవరైనా సరే చాలా తెలివిగా మాట్లాడుకుంటారు, ఓట్లు చీలగొట్టేయాలి. ఉదాహరణకి ప్రతి నియోజకవర్గంలో ఎన్ని కులాలు ఉన్నాయి, ఎంత జనాభా ఉంది,
వాళ్ళకి ఏది అనుకూలంగా మాట్లాడితే బాగుంటది. ఇది తెలివితేటలు. నాకు ఆ తెలివితేటలేవు, నాకు మనసే ఉంది. మనుషులంతా నా వాళ్ళు అనుకుంటాం తప్ప ఒక కులం నాది అనుకోలేను. ఏలూరులో మాల, మాదిగ, తూర్పు కాపు, రజక, కాపు, కమ్మ, క్షత్రియ, వైశ్య, యాదవ, నాయి బ్రాహ్మణ, విశ్వబ్రాహ్మణ, పద్మశాలి, కొప్పులు వెలమ, యాదవ, బ్రాహ్మణ, పద్మశాలి, నూర్ భాషాలు, ముస్లింలు, ఇతరులన్నీ కలిపి ఇన్ని కులాలు, ఇన్ని కులాలు. ఎవరి కాళ్ళకి ఇండివిజువల్గా ఇవ్వలేదు, ఎవరి కాళ్ళకి ఇండివిజువల్ సమస్యలు ఉన్నాయి. నేను మాట్లాడేది పెద్ద ఆసుపత్రి బాగలేకపోతే అన్ని కులాలను ఇంపాక్ట్ చేస్తే, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేకపోతే అన్ని కులాలని కొడద్ది, వరదలు వచ్చి మునిగిపోతే అన్ని కులాలని కొడద్ది, డిగ్రీ కాలేజ్ లేకపోతే అన్ని కులాలని కొడద్ది. అందుకే విద్య, వైద్యం, ఉపాధి చాలా కీలకమైనవి. రిజర్వేషన్లు ఇస్తారా, కాపులకి రిజర్వేషన్ ఇస్తారా లేదా, ఇంకా రిజర్వేషన్లు బీసీలకి పెంచుతారా లేదా, అది తర్వాత విషయాలు. బేసిక్గా బతకడానికి విద్య, చదువుకోవాలి, ఏదైనా చదువుతో ఉపాధి కావాలి, ఏదైనా జబ్బు వస్తే వైద్యం చేయించుకోవాలి. బేసిక్. నేను వీటి కోసం ప్రయత్నం చేస్తున్నా, నేను అద్భుతాలు చేస్తానని చెప్పట్లా, కానీ విద్య, వైద్యం, ఉపాధి మటుకు నా ప్రాణం పోయే వరకు నేను మీకు అండగా ఉంటాను, వాటిని సాధించే వరకు. మీ అందరికీ చిన్నప్పుడు ఏలూరు అనగా కొళ్ళు, నాకు కొళ్ళేరు లేక్ గుర్తొచ్చింది, నాకు పాట ఉండేది మాకు అలాంటి కొళ్ళేరు. ఎందుకంటే జనసేనది పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం. కొళ్ళేరు మీకు తెలియదు, దాని విలువ తెలియదు. 20 లక్షల పక్షులు వచ్చాయి ఒకప్పుడు, 65 రకాల మత్స్య జాతులు, చేపల జాతులు, 16 రకాల మొక్కలు, మొక్క జాతులు, వృక్ష జాతులు అన్నీ అంతరించిపోయినాయి. రావట్లా సాల్ట్ కంటెంట్, ఉప్పు శాతం కొల్లేరు లేక్లో ఒకప్పుడు అది 3% ఉండాల్సింది, ఈరోజున 12% వచ్చింది. బయటికి వెళ్ళలేకపోవటం వల్ల ఆ వర్షం ముంబై మునిగిపోయి 74 గ్రామాలు మునిగిపోతాయి. కొల్లేరు విషతుల్యం అయిపోతా ఉంది. ఒక్కళ్ళు మాట్లాడరు దీని గురించి. కొల్లేరుని రక్షించుకోవటం అంటే మీ భవిష్యత్తుని రక్షించుకోవటం, మీ భవిష్యత్తుని. అలాంటి కొల్లేరుని సంరక్షించుకునే బాధ్యత జనసేన తీసుకుంటుంది. యువత మీరున్నారు ఇక్కడ, మీరందరూ ఉన్నారమ్మా, జాబ్ తినండి. మీకు డబ్బులు పెరుగుతున్నా, మీకు ఆదాయం పెరుగుతుందా? మీకు ఆదాయం మీకు ఎందుకు పెరగట్లా? బేసిక్ కామన్ సెన్స్ చెప్తున్నా, బేసిక్ కామన్ సెన్స్. ఒక దేశం అభివృద్ధి అవుతుందంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధులు అవుతుంది. భారతదేశంలో భాగమే కదా ఆంధ్రప్రదేశ్. డబ్బులు బాగా పెరిగిపోతున్నాయంటే మన జీవన ప్రమాణం పెరగాలి. అంటే మీకు చదువుకోవడానికి మీకు ఇబ్బంది పడకూడదు. మీరు హాస్టల్లో ఉంటే హాస్టల్ డబ్బులు రావాలి. రోడ్ల మీద వెళ్ళాలంటే రోడ్లు బాగుండాలి. ఇదే కదా దేశం అభివృద్ధి అవుతుంది. దాంతోపాటు రాష్ట్రం అభివృద్ధి అవుతుందంటే జగన్ అభివృద్ధి అవటం కాదు, వారి కుటుంబం అభివృద్ధి అవటం కాదు, మంత్రులు అభివృద్ధి అవటం కాదు, మనం అభివృద్ధి అవటం. మన అభివృద్ధి అంటే ఏంటి? కనీస వసతులు, మన పెద్ద ఆసుపత్రి బాగుంటాం, ఇవన్నీ ఎక్కడ కనిపించినప్పుడు తప్పెక్కడుంది? అది మీరు ఆలోచించాలి. స్టేట్ వెల్త్, మనం అప్పుల్లోకి వెళ్ళిపోతున్నాం, వ్యక్తులు డబ్బులు వచ్చేస్తూ ఉన్నాయి, ఇండివిజువల్స్ డబ్బులు వస్తున్నాయి. ఒక్కొక్క ఎమ్మెల్యే వందల కోట్లు దోచేస్తూ ఉన్నాడు. ముఖ్యమంత్రి, ఒక లెక్క ఉంది ఇక్కడ, మీరు ఒక షాప్కి వెళ్తే మీరు ఫోన్పే వాడతారు కదా, మీరందరూ ఫోన్పే వాడతారా? ఫోన్పే డిజిటల్ వాడతారు కదా. సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్తా ఉంది? ప్లీజ్ డిజిటల్ పే. కాఫీ తాగినా చాయ్ తాగినా డిజిటల్ పే అంటారు. ఒక మందు షాపుల్లో మటుకు డిజిటల్ పే లేదు, పూర్తి క్యాష్. ఇక్కడ పూర్తి క్యాష్. వచ్చిన ఆదాయం 125,000 కోట్ల మద్యం మీద వచ్చింది.
ఎవరి పెద్ద మనిషి క్లాస్ వార్ అని చెప్పే పెద్ద మనిషి మద్యపానాన్ని నిషేధిస్తానని చెప్పి వచ్చిన వ్యక్తి హైయెస్ట్ ఇన్కమ్ చూశాడు 120,000 కోట్లు.